అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సమాజానికి దశ దిశా నేర్పేది విద్య అని అన్నారు. మనిషి అభివృద్ధి చెందాలన్నా అభ్యున్నతి సాధించాలన్నా విద్యే ప్రధానమని నూతన విద్యా విధానాలను తీసుకొచ్చి అమలు చేస్తున్నాయని అన్నారు. ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి మెరుగైన విద్య అందించే ప్రయత్నాలు చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మెడికల్ కాలేజీలోని సీట్లను కూడా అమ్మకానికి పెడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత దుర్మార్గమైనదని అన్నారు. కన్వీనర్ కోటాలో 50% సీట్లు 35% సీట్లు సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానంలో ఎన్ఆర్ఏ కోటాలో మిగిలిన 15% సీట్లు భర్తీ చేసేందుకు సిద్ధపడడం బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పేచెట్టి విజయలక్ష్మి, భారతి, పెండ్రా రమేష్, కుడిపూడి బుజ్జి, మట్టపర్తి రామకృష్ణ, బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందో రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన మైనారిటీలకు సంబంధించిన ఎంబీబీఎస్ సీట్లని ఓట్లకు కేటాయించకుండా ప్రభుత్వం అమ్మకానికి పెట్టుకుని సొమ్ము చేసుకోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. దాని మీద రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశం మేరకు ఇక్కడ అమలాపురం కలెక్టరేట్లో ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా సమాజంలో సగభాగం ఉన్నటువంటి వెనకబడిన వర్గాలకి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు చేపట్టి విద్యని అందించడంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముందుకొచ్చారు. చాలా దురదృష్టకరం, ఈరోజు ఎంబీబీఎస్ సీట్లు కూడా అమ్ముకుని కన్వీనర్ కోటాలో ముఖ్యంగా 50% సీట్లు 35% సీట్లు సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానంలో ఎన్ఆర్ఐ కోటాలో మిగిలిన 15% సీట్లు భర్తీ చేసేందుకు సిద్ధపడటం చాలా బాధాకరం. దీనివల్ల ఎస్సీ విద్యార్థులు 48 సీట్లు, అదేవిధంగా ఎస్టీ విద్యార్థులు 19 సీట్లు, బీసీ విద్యార్థులు 93 సీట్లు నష్టపోతున్నారంటే దీని బట్టే తెలుస్తూ ఉంది ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వర్గాల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైన సిద్ధశుద్ధి ఉందో, వీరి అభివృద్ధి కోసం ఆయన ఏ విధంగా చేస్తూ ఉన్నారో, ఇప్పుడు జరుగుతున్నటువంటి మెడికల్ సీట్ల అమ్మకంలోనే ఆయన ఈ వర్గాల పట్ల ఆయన వైఖరి స్పష్టమవుతా ఉంది. మెడికల్ కాలేజీ కట్టడం విషయంలో కూడా ఈ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో బీసీలకు రావాల్సినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి బడుగు బలైన వర్గాలకు రావాల్సినటువంటి మెడికల్ సీట్లని కన్వీనర్ కోటాలో పెట్టి అమ్మకానికి పెట్టుకుని డబ్బు దండుకోవడం చూస్తుంది. తద్వారా బీసీలకు అన్యాయం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ బీసీలు అందరూ కూడా సంఘటితమై ఈ జగన్ రెడ్డి ప్రభుత్వానికి అన్యాయం చేసినటువంటి జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని కట్టిదించి వచ్చేటటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ జై తెలుగుదేశం.